కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ పనులు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఏడున భారీ బహిరంగ సభ నిర్వహించి యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు సభ కోసం కుప్పం కమతమూరు రోడ్డులో సుమారు పద్నాలుగు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు పార్కింగ్ కోసం మరో ఇరవై ఐదు ఎకరాలు సిద్ధం చేస్తున్నారు పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా సభ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు టీడీపీ నేతలు పూజలు చేసి పనులు ప్రారంభించారు రాత్రంతా భూమి చెందున పనులు జరిగాయి సభ కోసం ప్రైవేట్ భూమిని ఎంపిక చేశారు యాభై నుంచి డెబ్బై వేల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు మరోవైపు పాదయాత్రకు ఇప్పటి వరకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు ఈ నెల ఇరవై మూడున జీవో నెంబర్ వన్ పై ఏపీ హైకోర్టు తదుపరి విచారణ జరగనుంది కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ పనులు మొదలయ్యాయి ఈ నెల ఇరవై ఏడున భారీ బహిరంగ సభ నిర్వహించి యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు సభ కోసం కుప్పం కమతమూరు రోడ్డులో సుమారు పద్నాలుగు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు పార్కింగ్ కోసం మరో ఇరవై ఎకరాలు సిద్ధం చేస్తున్నారు పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా సభ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు టీడీపీ నేతలు పూజలు చేసి పనులు ప్రారంభించారు రాత్రంతా భూమి చదువుల పనులు జరిగాయి సభ కోసం ప్రైవేట్ భూమిని ఎంపిక చేశారు యాభై నుంచి డెబ్బై వేల మంది వరకు సభకు వస్తారని అంచనా వేస్తున్నారు మరోవైపు పాదయాత్రకు ఇప్పటి వరకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు ఈ నెల ఇరవై మూడున జీవో వన్ పై ఏపీ హైకోర్టు తదుపరి విచారణ జరగనుంది మనకు సమాచారంతో మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ మురళి జీవో వన్ పై ఇంకా హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వెలువడలేదు మరోవైపు ఇటు సభ కోసం అయితే అక్కడ ఏర్పాట్లు అన్నవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది మరి పోలీసులు ఎటువంటి అబ్జెక్షన్ అక్కడ చెప్తున్నారు టీడీపీ నేతలు ఏమంటున్నారు హరీష్ మీరు అన్నట్లుగా అంటే పోలీసుల అనుమతితో సంబంధం లేకుండానే కుప్పం లోకేష్ పాదయాత్రకు సంబంధించిన పనులు నిన్న హడావుడిగా ప్రారంభించారు నిన్న సాయంత్రం అంటే బా ఇరవై ఏడవ తేదీ కుప్పంలో నారా లోకేష్ భారీ పాదయాత్రకు శ్రీకాచుతున్న సంగతి తెలిసి ఈ నేపథ్యంలో ఇందుకు పురస్కరించుకొని ఒక భారీ ప్రారంభ సభ కుప్పంలో ఏర్పాటు చేయబోతున్నారు కుప్పం కమతమ్మూర్ రహదారిలోని ఒక హైవేకి ఆనుకొని ఉన్న దాదాపు పద్నాలుగు ఎకరాల సువిశాల స్థలంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు ఈ పద్నాలుగు ఎకరాలు కాకుండా మరో పాతిక ఎకరాలు పార్కింగ్ కోసం ఎంపిక చేయడం జరిగింది అయితే నిన్న రాత్రి ఈ పద్నాలుగు ఎకరాల్లో సభకు సంబంధించిన భూమి చదును చేసే పనులు ప్రారంభించారు నిజానికి ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ ఇద్దరు వ్యక్తులు సంబంధి ఇద్దరు కూడా టీడీపీ నేతలే ఈ నేపథ్యంలో ఎట్లాంటి ఆటంకాలు ఉండవన్న నేపథ్యం ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఇక్కడ గ్రౌండ్ను క్లియర్ చేసే పని ప్రారంభించారు నేను రాత్రి అంతా కూడా వర్క్ కొనసాగుతూ వచ్చింది దాదాపు అంటే యాభై నుంచి డెబ్బై వేల మంది ఇరవై ఏడవ తేదీన లోకేష్ పాదయాత్ర ప్రారంభ సభకు హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా కుప్పంలో ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అంటే మనం చూసాం నిన్నంతా కూడా ఇప్పటివరకు కూడా పోలీసుల నుంచి అఫీషియల్గా ఈ పాదయాత్రకు ఎలాంటి అనుమతి కూడా రాలేదు ఈ నెల పన్నెండవ తేదీన అనుమతికి సంబంధించిన అన్ని విజ్ఞప్తులు కూడా పోలీసు శాఖ చేశాము కానీ ఇప్పటివరకు కూడా ఓకే అని లేదా అనుమతి లేదని ఏ ఏ అంశం కూడా ఇంకా పోలీసులు స్పష్టం చేయలేదు నిన్న కూడా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు మరోవైపు జిల్లా అంతటా కూడా అనేక ఆలయాల్లో లోకేష్ పాదయాత్ర విజయవంతం పూజలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఒకవైపు ఇట్లాంటి ప్రక్రియ కొనసాగుతుండగానే వీటితో సంబంధం లేకుండా బహిరంగ సభకు మాత్రం ఏర్పాట్లు షురు అయిపోయాయని చెప్పక తప్పదు నిన్న సాయంత్రం నుంచి పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి హైవేకి ఆనుకొని ఉన్న కుప్పం సమీపంలో రోడ్లో ఇట్లా ప్లాన్ చేశారు నిజానికి ఇరవై ఏడవ తేదీ ఇరవై ఆరో తేదీ లోకేష్ తిరుపతి వస్తారు తిరుమల కొండపైకెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు అట్లాగే ఇరవై ఇరవై ఏడు కుప్పం వెళ్ళిపోతారు ఇరవై ఏడు ఉదయం కుప్పంలోని లక్ష్మీపురం వద్ద ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఆ పూజలు అనంతరం తమతమూరు క్రాస్ రోడ్లో ఉన్న బహిరంగ సభ స్థలాలకు చేరుకుంటారు దాదాపు అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది నిజానికి నాలుగు రోజులు పాదయాత్ర కొనసాగుతుందని చెప్తున్నా దాదాపు ఐదు వందల ఇరవై రోజుల వరకు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది ప్రాథమిక అంచనా అయితే ఇంకా ఇంకా పట్టు మనకు వారం రోజులు కూడా సభ ప్రారంభం పాదయాత్ర ప్రారంభానికి సమయం లేదు ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా టీడీపీ ముఖ్య నేతలు డీజీపీని మరోసారి రిక్వెస్ట్ చేశారు ఇవాళ కూడా మరోసారి ఈ అంశం పైన సంప్రదింపులు జరిపే అవకాశం మరోవైపు మీరు అన్నట్లుగా జివో నెంబర్ వన్ ఇప్పటికే జివో నెంబర్ వన్పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు జోక్యం చేసుకోలేమని నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన సంగతి తెలిసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది హైకోర్టు వచ్చే సోమవారం అంటే ఇరవై తేదీన ఇందుకు సంబంధించిన తీర్పు తీర్పు హైకోర్టు నుంచి రాబోతోంది కాబట్టి ఆ తీర్పుకు లోబడి ఎలా ముందుకెళ్లాలనేది టీడీపీ నేతలు సమాయత్తం అవుతున్నారు తప్పనిసరిగా జీవో వన్ ను కంటిన్యూగా సస్పెండ్ చేస్తే నారా లోకేష్ పాదయాత్రకు ఎట్లాంటి ఆటంకం ఉండకపోదు అయితే ఒకవేళ దాన్ని కానీ ఒకవేళ దాన్ని అమల్లో పెడితే మాత్రం తప్పనిసరిగా మరోసారి టీడీపీ తరఫున పాదయాత్రకు సంబంధించి న్యాయ పోరాటం చేయబోతున్నాము మళ్ళీ కోర్టుకి వెళ్తామని కూడా నిన్ననే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు మీడియాతో మాట్లాడి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి వచ్చినా అనుమతి ఇవ్వకపోయినా మా పార్టీ ఆగపోదని టిడిపి నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొని ఉంది రైట్ హరీషా థ్యాంక్ యూ మురళి